ప్రతి 30 నిమిషాలకు ఒక రౌండ్ ఫలితం, అంటే ఏ విధంగా కౌంటింగ్ జరగనుంది అనే విషయానికి కూడా ఇక్కడ ఒక వివరణ. తొలుత పోస్టల్ ఓట్ల లెక్కింపు ఉంటుంది, ఆ తర్వాత ఈవీఎంలలోని ఓట్ల కౌంటింగ్ ఉంటుంది. ఉదయం 8 గంటలకు మొదలవనున్న ప్రక్రియ, ఎన్నికల ఫలితాలు వెలువడే తీరు ఇది అనేది వివరణ. సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు జూన్ 4 ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది. తొలుత సైనిక దళాల్లో పనిచేసే సర్వీసు ఓటర్లకు సంబంధించి ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ ETPBSలో వచ్చినటువంటి ఓట్లు, తరువాత పోస్టల్ బ్యాలెట్ పత్రాల్లోని ఓట్లు లెక్కిస్తారు. ఈ లెక్కింపునకు అరగంట కంటే ఎక్కువ సమయం పడితే ఓవైపు వాటిని లెక్కిస్తూనే 8:30 ఈవీఎంలలో నమోదైనటువంటి సాధారణమైనటువంటి ఓట్ల లెక్కింపు మొదలు పెడతారు. సగటున ప్రతి 30 నిమిషాలకు ఒక రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది. ఉదయం 10 నుంచి 11 గంటలకు ఫలితాలపై కొంత స్పష్టత వస్తుంది. 2 నుంచి 3 గంటలకు లెక్కింపు పూర్తయ్యే అవకాశం ఉంది. అయితే వీవీప్యాట్ చీటీల లెక్కింపు పూర్తయ్యాకే అధికారికంగా తుది ఫలితాలు విడుదలవుతాయి. మొత్తం లెక్కింపు ప్రక్రియ 4 దశల్లో సాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 175 శాసనసభ, 25 లోక్సభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపునకు అధికారులు కూడా ఏర్పాట్లు చేశారు.